వారణాసిలో గెలుపు తనలో అసాధారణ విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని మోదీ. కాశీ శక్తిని శాంతిని ఇస్తుందన్నారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఇవాళ ఆయన మాట్లాడారు. తన గెలుపు కోసం కష్టపడిన కాశీలోనే బీజేపీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మొదటిగా తాను బీజేపీ కార్యకర్తను అని, ఆ తర్వాతే దేశానికి ప్రధానమంత్రి అని స్పష్టం చేశారు. రిలాక్స్ అయ్యే సందర్భం చాలా అరుదుగా వస్తుందని, ప్రచారం ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకే కేదార్నాథ్ వెళ్లినట్లు మోదీ చెప్పారు. పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు విన్నానన్నారు. వారిని సంతోష పెట్టడమే తన మంత్రమన్నారు. తప్పుడు అభిప్రాయాలను క్రియేట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ అవన్నీ అబద్ధమని రుజువయ్యాయన్నారు. వారణాసి ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మోడీని మరొకసారి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ తర్వాత అభ్యర్థి తన నియోజకవర్గంలో పర్యటించకుండా జరిగిన ఎన్నికలు ఇవే ప్రథమమని అమిత్ షా వెల్లడించారు. ఇది తన నియోజకవర్గ ప్రజల పట్ల మోడీకి ఉన్న నమ్మకానికి రుజువన్నారు అమిత్ షా. ఇస్ చునావ్ అభియాన్ కో చలాయా వైసే భాయ్ శ్రీ అమిత్ భాయ్ షా यहां के लोकप्रिय मुख्यमंत्री योगी जी, प्रदेश के अध्यक्ष महेंद्रनाथ जी और काशी के सभी श्रेष्ठ बंधुजन